అమ్మా అమ్మని లోపల తీసుకెళ్ళండి. లోపల తీసుకెళ్ళండి. జాగ్రత్త జాగ్రత్త. చాలా సాయం చేసావు నాన్న. మా శామ్కి ఇంకో అవకాశం ఇచ్చినందుకు నీకెప్పుడూ రుణపడి ఉంటాం. ఏముంది, మీకు ఏ హెల్ప్ కావాలన్నా చెప్పండి. వెళ్ళి స్వర్ణతో డ్యూట్ పాడు. మనం అనుకున్నది ఏంటి, నువ్వు చేస్తున్నది? చిల్, ఐ'మ్ జస్ట్ వార్మింగ్ అప్. ఏ స్వర్ణ, నాకు శామ్ మీద నమ్మకం పోయింది. ఇప్పుడు ఇంకొక ఛాన్స్ ఇవ్వాలంటే నేను శామ్ ని 24 hours వాచ్ చేయాలి. సో నేను రేపే తన ఇంటికి షిఫ్ట్ అయిపోతాను. ఓకేనా? అయ్యో, మీరంతా ఎలా ఒప్పుకున్నారు అమ్మ ఇంట్లో ఉండడానికి? ఒకే ఇంట్లో ఇద్దరు కలిసి ఉంటే మన సంస్కృతి ఏమైపోతుంది? ఫేస్బుక్ లో చూసావు నీ సెల్ఫీ. అయ్యో, అది మార్క్ చేశారు. చూసిందంతా నిజం కాదు స్వర్ణ, అది నమ్మద్దు. వచ్చి చెప్తా నీ పని. ఒక్క నిమిషం ఉండండి. అవంతికి ఇంట్లోకి వచ్చేసింది. వాళ్ళకి కొంచెం గోప్యత కావాలి. డన్ మ్యామ్. అది ఎక్కడ దొరుకుతుందో చెప్తే ఎడి తెచ్చేస్తాను. నీ మొహం గోప్యత అంటే అదేంటి? ప్రైవసీ. ప్రైవసీ కావాలి. అయ్యో, ప్రైవసీ ఏంటి మేడం, నేను అవుట్ హౌస్ లో ఉంటాను, ఫుల్ ఆఫ్ ప్రైవసీ. కే అబ్జర్వ్ దో, గోప్యత ఏంటి? కిషోర్ ఇక్కడే ఉంటాడు. నువ్వు పనిచేరా, కుటీరం ఖాళీ చేసి వచ్చి ఇంట్లోనే ఉంటా. నాకు కొంచెం భద్రత ఉంటుంది. కిషోర్ మా ఇంట్లోనే ఉంటాడు, పిల్లల గదిలోనే ఉంటాడు. అవంతిక, నో స్మోకింగ్. వాట్ ద హెక్ సామ్, సిగరెట్ రేట్ ఎంతో తెలుసా? ఎందుకు పడేసావు? నిన్ను నా ఇంట్లో పెట్టుకున్నాను చూడు. దీనికి తప్పకుండా ఛార్జ్ చేస్తాను. నువ్వు నోమి. అందుకే నా ఇంట్లోకి ఎవరు రావడం ఇష్టం ఉండదు. ఇష్టం వచ్చినట్టు ఉండడానికి ఇదేవి సత్రం కాదు. జరుగు జరుగు. ఇది కూడా ఒక నియమం, ఎక్కడ సామాను అక్కడ ఉండాల్సిందే. జరపటానికి వీల్లేదు. ఈ ధూమపానాలు, ధూపాలు, దోమల మందులు వీటన్నిటికీ అనుమతి లేదు. నాది చాలా సున్నితమైన ముక్కు. ఊసో ఓ పర్ఫ్యూమ్ ఇస్తావు. నువ్వు వేసుకునే పర్ఫ్యూమ్ కూడా నా అనుమతి తీసుకుని వేసుకోవాలి. చిల్, సాంబు గారు, నెక్స్ట్ టైం బయటికి వెళ్ళి స్మోక్ చేస్తా. అండ్ నేను ఎలాగో పర్ఫ్యూమ్స్, డియోడరెంట్స్ వాడను. క్యూ అబ్సర్దో, నీ దగ్గర వచ్చే సుగంధం ఏంటి? అది నా నాచురల్ ఫ్రేగ్రెన్స్. బొంగేం కాదు. సరే నమ్మొద్దు. అయినా ఈ ఫర్నిచర్ లాజిక్ ఏంటి? కాల్ది. వియర్డో. అది నా ఓసిడి, నీకు వివరించాల్సిన అవసరం లేదు. నా ఇష్టం వచ్చినట్టు ఉంటా. ఏంటి సాంబు గారు, యు నో యు రియలీ ఫనీ రైట్? యాక్చువల్లీ నువ్వు ఒంటరిగా ఉండడమే కరెక్ట్. నీతో అలాగో ఎవరు ఉండలేరు. నాకు ఇలాగే ఉండాలి, ఉంటున్నాను. నిన్ను అమ్మా నాన్న వదిలేస్తే ఏమీ గత్యంతరం లేక నా దగ్గరకు వచ్చి ఉంటున్నావు, నన్ను ఇబ్బంది పెడుతున్నావు. Shh.
అవంతిక, అవంతిక, హోలా. ఓయ్ మెనీనా, బాగుందియా? బాగుందియా. చెప్పు, ఏం కావాలి? శుభ మధ్యాహ్నం అవంతిక, క్షమాపణ చెప్పడానికి వచ్చాను. ఆ రాత్రి ఏదేదో అనేశాను, నా ఉద్దేశం అది కాదు. అయితే చెప్పు. ఏంటి? సారీ. ఐఎమ్ రియలీ సారీ అవంతిక. పశ్చాత్తాపంతో నిన్ను విందుకు తీసుకెళ్ళొచ్చా? మన ఇద్దరమే ఉంటాం, షెఫ్ ఏం కావాలంటే చేసి పెడతాడు. చూద్దాం సాయంత్రం నా మూడు బట్టి. దీనికి బిల్ కట్టే. ఏదో మంచి రెస్టారెంట్ కి తీసుకెళ్తావనుకున్నా, నేనప్పుడే గెస్ట్ చేయాల్సింది. కంజూస్ సాంబు. అవంతిక, నా ఇంట్లో ఇంకొకరికి వంట చేయడం ఇదే మొదటిసారి. అదే కదా నా భయం. త్వరగా రా, వేడిగా ఉంటే బాగుంటుంది. చెప్పాలంటే వేడిగా ఉంటేనే బాగుంటుంది, లేకపోతే తర్వాత మనం తిడతావు. మనం సోఫాలో కూర్చుని హాయిగా టీవీ చూస్తూ తిందామా? మనం ఇక్కడే తినేసి తర్వాత సోఫాలో కూర్చుని టీవీ చూస్తే ఎంత బాగుంటుంది కదా. ఓకే మిస్టర్ ఓసిడి గారు, మనం ఇక్కడే కూర్చుని చాలా పద్ధతిగా తిందాం, సరేనా? Cheers. Cheers. ఇదిగో బ్రెడ్. ఓబ్రిగాదో. అవును అవంతిక, నీ గురించి నాకేమీ తెలీదు. అలం సబ్రైతి. అయ్యో మనీనా, జాగ్రత్త. నేను హైదరాబాద్ లో పుట్టాను. ఏడేళ్లప్పుడు అమ్మ నాన్న అక్క నేను ఇక్కడికి షిఫ్ట్ అయ్యాం. ఒక సంవత్సరం తర్వాత అమ్మారా ఇక్కడ పుట్టింది. నీకు అక్క చెల్లెలు కూడా ఉన్నారా? అక్క అనన్య. ఒక 1.5 ఇయర్స్ బ్యాక్ తను తన హస్బెండ్ కార్ క్రాష్ లో చనిపోయారు. అయ్యో, ఐఎమ్ సారీ. ఇట్స్ ఓకే. బట్ అమ్మారా నా చెల్లి, నా ప్రాణం. మై బేబీస్ మై ఎవ్రీథింగ్. తర్వాత కాలేజ్ జాయిన్ అయ్యాను. ఫస్ట్ ఇయర్ లో అమిత్ ని కలిశాను, ప్రేమించాను. ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదు, వాడిని కరెక్ట్ కాదు, లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, అది అర్థం చేసుకునే మెచ్యూరిటీ కూడా నీకు లేదన్నారు. సెకండ్ ఇయర్ లో అమిత్ తో లిస్బన్ వెళ్ళిపోయాను. అది తట్టుకోలేక మా పేరెంట్స్ అమాయరాతో మళ్ళీ ఇండియా షిఫ్ట్ అయిపోయారు. నాతో మాట్లాడడం మానేశారు. నేను బతికున్నానో లేదో కూడా వాళ్ళకి తెలీదు. అమైరా ఒక్కతే నాతో టచ్లో ఉంది, కానీ వాళ్ళు చెప్పిందంతా జరిగింది. అమిత్కి నాకు అస్సలు సెట్ కాలేదు. ఓ 3 ఇయర్స్ తర్వాత మళ్ళీ పోర్తో వచ్చేసాను. చదువు పూర్తి చేయలేదు కాబట్టి వెయిటర్స్ జాబ్ ఒక్కటే దొరికింది. నీకు అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళాలనిపించలేదా? అమిత్తో వెళ్ళిపోయినప్పుడు వాళ్ళని అడగలేదు, ఇప్పుడు ఆ హక్ నాకు లేదు. వాళ్ళకి నేను కావాలా అనేది వాళ్లే డిసైడ్ చేయాలి. హోప్ఫుల్లీ సమ్డే ఐ మిస్ దెమ్. అమైరా. హలో హలో అమైరా, హలో. మియో మొబైలా? ఇక్కడ నెట్వర్క్ సరిగ్గా ఉండదు, నా ఫోన్ ఇస్తాను. షో. ఆ బేబీ నేనే. ఎవరి నంబర్ ఇది? ఇది నా రూమ్మేట్ నంబర్, ఇది కూడా సేవ్ చేసుకో, ఏదైనా ఎమర్జెన్సీ ఉంటే ఈ నంబర్ కి కాల్ చేయి. రూమ్మేటా? చెప్పాను కదా సాంబశివరావు అని, ఒకరితో టెంపరరీగా రూమ్ షేర్ చేస్తున్నానని. చెప్పు, దిగ్గుపడతావేంటక్క, ఇంకొకసారి ఫోన్ ఇవ్వు.
ఓకే సరే, తర్వాత మాట్లాడతాను. ఐ లవ్ యూ, తర్వాత మాట్లాడతాను. బాయ్. హాట్ ఓల్డ్ మ్యాన్. ఇప్పుడే టిష్యూస్ తీసుకొచ్చి క్లీన్ చేసేస్తా. చిల్ మనీనా, వెరీ వెరీ హాట్ ఓల్డర్ మెన్ ఇవన్నీ పట్టించుకోరు. నేను ఎంత హాటో నీకు తెలుసు, కానీ ఎంత కూలో నీకు తెలియదు కదా.